టీడీపీ ఎంపీల రాజీనామాకు రంగం సిద్ధం. జగన్ ఏది చెప్తే అది చేస్తూ పోవడమే చంద్రబాబు రాజకీయం అయిపోయింది. లేకపోతే అంతగా ముడిపెట్టుకున్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకోవడం అంటే మాటలు కాదు కదా. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావాలి అని జగన్ డిమాండ్ చేస్తే ఒక దశలో చంద్రబాబు అనుకో ఎన్ని మాటలు అన్నారో ఎవరికి తెలియదు. ఏం మేం బయటికి వస్తే మీరు చేరాలని చూస్తున్నారా అని తెలుగుదేశం వాళ్ళు వాదించారు. అంతేకాదు తమది బీజేపీది సహజ మైత్రి అని అది తెగదు అని వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పుడేం జరిగింది, చివరకు జగన్ చెప్పిన పని తెలుగుదేశం చేయాల్సి వచ్చింది. ఇక అవిశ్వాసం అని జగన్ అంటే చంద్రబాబు రెచ్చిపోయాడు. అది కూడా 15 రోజుల కిందటే. ఏం అవిశ్వాసం పెడితే ఏమవుతుంది, మేము ఏం చేయాలో మీరు చెప్తారా, మీ అనుభవం ఎంత అంటూ ప్రశ్నలేశాడు చంద్రబాబు. కట్ చేస్తే ఇప్పుడు అవిశ్వాసం అంటూ తెలుగుదేశం పార్టీ తెగ గగ్గోలు పెడుతోంది. ఇక తర్వాత స్టెప్గా ఇప్పటికే వైసీపీ రాజీనామాల ఆస్త్రాన్ని సంధించింది. వైసీపీ అధినేత జగన్ తమ ఎంపీల రాజీనామా అంశాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాల అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతగా ఎద్దేవా చేసిందో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తెలుగుదేశం తర్వాత స్టెప్లో ఎంపీల రాజీనామా కూడా ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాలు ముగుస్తున్న సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీని అనుసరించక తప్పదు, అనుసరించబోతోంది అనేది కూడా వాస్తవం. వైసీపీకి రాజీనామాల క్రెడిట్ ఎక్కడ వస్తుందో అనే భయంతో అయినా తెలుగుదేశం ఎంపీలు రాజీనామాలు ఇస్తారు. అంటే తెలుగుదేశం పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ను అనుసరించబోతుందన్నమాట.